హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విస్తీర్ణం రీత్యా, భౌగోళిక పరిస్థితుల రీత్యా ప్రత్యేక ఖండంగా నిలుస్తుంది ఆస్ట్రేలియా. అయితే ఆ దేశ జనాభా మాత్రం స్వల్పమే, దాదాపు 2.5 కోట్ల జనాభాతో ఉంది ఆసీస్. అలాంటి చోట హిందూ మత జనాభా పెరుగుతూ ఉండటం గమనార్హం. మిగతా మతాల జనాభా గ్రోత్ రేట్ను బట్టి చూస్తే హిందూ జనాభాలో పెంపుదల శాతమే ఎక్కువగా ఉందట. ఆస్ట్రేలియాలో హిందువుల జనాభా స్వల్పమే అయినప్పటికీ పెరుగుదల రేటులో మాత్రం హిందూయిజం ముందుంది. పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సర్వే రిపోర్ట్ లెక్కల ప్రకారం మతాల వారీగా ఆస్ట్రేలియా జనాభాను పరిశీలిస్తే తమకు ఏ మతం లేదు అనే వాళ్ల శాతమే ఎక్కువ. నాస్తికత్వం, ఏ మత ఆచారాలను పాటించని వారి శాతం 30 వరకు ఉంటుంది. 80 లక్షల మంది మతమే లేకుండా బతికేస్తున్నారు. ఆ తర్వాత రోమన్ క్యాథలిక్స్ 22% మంది ఉన్నారు. క్రైస్తవంలోని ఇతర వర్గాల వారు మరో 16% మంది ఉన్నారు. ముస్లింలు 2.6% మంది, బౌద్ధులు 2.4% మంది ఉన్నారు. ఇక 2023లో హిందువుల జనాభా 1.9% చేరింది. 2011 జనాభా గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియా జనాభాలో హిందువుల శాతం 1.3 మాత్రమే. 1991 గణాంకాల ప్రకారం చూస్తే హిందువులు కేవలం 0.3% మంది మాత్రమే ఉండేవారు. అప్పటితో పోల్చుకుంటే హిందూ జనాభా పెరుగుదల భారీ స్థాయిలోనే ఉంది. ఐర్లాండ్ దేశంలో కూడా హిందూ మతం వేగంగా విస్తరిస్తుంది. గతేళ్లలో 35% హిందూ జనాభా పెరిగినట్టు లేటెస్ట్ సర్వే రిపోర్ట్లో వెల్లడైంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.